డీటెయిల్స్ లోకి వెళ్తే గులాబ్ తుఫాను ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తోంది. 2 గంటల నుంచి ఏకధాటిగా బోరున వాన కురుస్తుండటంతో లొత్తట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కోఠి, సుల్తాన్ బజార్, బేగం బజార్, పాతబస్తీ, కుకట్పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతి నగర్, ఎల్బీ నగర్, నాగోల్, మన్సూరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వనస్థలిపురం, బిఎన్ రెడ్డి నగర్, తుర్కై అంచల్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్, బోర్బండ, అల్లాపూర్, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, ఈఎస్ఐ, రెహమత్ నగర్, అమీర్పేట్, బంజారా హిల్స్, జూబిల్ హిల్స్ లో కుండపోత వాన కురుస్తోంది. గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కుక్కట్పల్లి, ఖైరతాబాద్, లక్టికపూల్, మణికొండ, ఫిలిం నగర్, యూసఫ్గూడ, సైదాబాద్, దిల్షుక్ నగర్, చార్మినార్, రామహంతపూర్, అంబర్పేట, మలక్పేట పాటు పలు ప్రాంతాల్లో వాన కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరింది. రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పటికే మరికొద్ది గంటల పాటు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా నగరంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ హైలైట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఆదిలాబాద్, కుమరం భీం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలో రేపు ఉదయం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అయితే హైదరాబాద్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సచిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సచిన్, మనం చూసుకుంటే అక్కడ ఇక్కడ లేదు, ప్రతి చోట కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి, అనేక ప్రాంతాలు నీళ్లతో రోడ్లు అన్ని జలమయమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్ గా అధికారులు గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నారు, సహాయం అవసరమైనటువంటి ప్రజలకు సంబంధించి ఎటువంటి కంట్రోల్ రూమ్ కానీ ఏదైనా అరేంజ్ చేశారా, ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏంటి సచిన్? ఎగ్జాక్ట్లీ శ్రావ్య, మీరు అన్నట్టు గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల మీద మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కోస్టల్ ఏరియాస్ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నా చూసాం. ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్ లో కూడా దాదాపు మధ్యాహ్నం నుంచి, ఉదయం నుంచి కొంచెం క్లౌడ్ కనిపించిన మధ్యాహ్నం నుంచి ఒక భారీ వర్షాలు అయితే మాత్రం మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ గులాబ్ ఎఫెక్ట్ సిచ్యువేషన్ ఏంటి, తెలంగాణలో దీనికి సంబంధించి వెదర్ డిపార్ట్మెంట్ ఏమంటుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు ఐఎండీకి సంబంధించిన వెబ్సైట్లో ఉన్నాం, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ ప్రజెంట్ తుఫాన్ సిచ్యువేషన్ అంటే అనేది మీకు క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ మీరు అంటే తెలుగు రాష్ట్రం మీద తుఫాన్ ప్రభావం ఎలాగుంది, అలాగే ఒడిశాకు సంబంధించి ఆ రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి ప్రభావం ఉందో మనం చూడొచ్చు. అలాగే ఇక దీనికి సంబంధించి ఒక్కసారి కనుక మనం ఐఎండీకి సంబంధించి మనం తెలంగాణకు వస్తే అక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. మీరు ఇక్కడ చూస్తే కనుక రెడ్ అంటే వార్నింగ్, ఇది అలర్ట్, ఆరెంజ్ అంటే అలర్ట్,
అలాగే ఎల్లో అలాగే గ్రీన్ గ్రీన్ అంటే నో వార్నింగ్. సో ఈ నేపథ్యంలో ప్రెసెంట్ మీరు చూస్తే 27 సెప్టెంబర్కి ఎటువంటి వార్నింగ్ ఉందో మనం చూడొచ్చు. దాదాపు రెడ్ అలర్ట్ కనిపిస్తోంది, దాదాపు 14 ప్రాంతాలకు సంబంధించి రెడ్ అలర్ట్ చూపిస్తోంది. కొత్తగూడెంకి సంబంధించి హెవీ రెయిన్, థండర్ స్టోమ్, లైట్నింగ్, అలాగే స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ అప్డేట్ అనేది మళ్ళీ మనకి 27కి సంబంధించి చూపిస్తుంది. అంటే 14 జిల్లాల మీద దీని ప్రభావం చూపిస్తుంది. ఇటు ఖమ్మం కానీ, అలాగే కొత్తగూడెం కానీ, మహబూబాబాద్ కానీ, ములుగుకు సంబంధించి ఇంకా అక్కడ ఆరెంజ్ అలర్ట్ మాత్రమే చూపిస్తోంది. ఇక వరంగల్కి సంబంధించి ఇలా 14 జిల్లాలకు సంబంధించి దాదాపు రెడ్ అలర్ట్ ఇచ్చిందంటే ఇక్కడ భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి రెడ్ అలర్ట్ జారీ చేస్తామని చెప్పుకోవచ్చు. ఏ నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించి మాత్రం అధికారులు అప్రమత్తం అయ్యారు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. పునరావాస కేంద్రాలు కానీ లేకపోతే ఏ జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లతో అధికారులు ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో అవి కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తున్నారు. ఎందుకంటే సీఎస్ సోమేష్ కుమార్ అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఢిల్లీ పర్యటన నేపథ్యంలో అక్కడి నుంచి వీళ్ళని కోఆర్డినేట్ చేయడం జరుగుతోంది సంబంధిత అధికారిని. ఈ నేపథ్యంలో ఏవైతే 14 జిల్లాలు ఉన్నాయి దీని మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి అధికారులు కాన్సన్ట్రేషన్ చేస్తారు. మీరు ఎగ్జాక్ట్ గా చూస్తే కనుక ఇది 27కి సంబంధించి అప్డేట్. అంటే 14 జిల్లాల మీద ఎటువంటి ప్రభావం ఉంది, అలాగే వీటి పక్కన ఉన్న వాటికి సంబంధించి భూపాలపల్లికి సంబంధించి ఎల్లో అలర్ట్ ఇచ్చారు, అలాగే ములుగు సంబంధించి ఆరెంజ్ అలర్ట్. కానీ 14 జిల్లాలకు సంబంధించి కాస్త ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇక అలాగే ఇక్కడ కనుక చూసుకుంటే ఒకసారి మీకు ఫోర్కాస్ట్ కు సంబంధించి అప్డేట్స్ కనుక చూసుకుంటే 27th, 28th, 29th ఈ నేపథ్యంలో హైదరాబాద్ చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకోవచ్చు మోస్ట్ ప్లేసెస్, అంటే స్పెషల్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ఇంటెన్సిటీ చూసుకుంటే కనుక ఇంకెక్కడ అంటే ఇంకే రోజు ఇవ్వలేదు దానికి సంబంధించి అంత అప్డేట్. బట్ ఇక్కడ చూసుకుంటే రెడ్ అలర్ట్ ఉంది, ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే కనుక ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అది క్షమించాలి, అది కొత్తగూడెంకి సంబంధించి, హైదరాబాద్కి సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది ఇక్కడ, అంటే మోస్ట్ ప్లేసెస్లో ఉంది. అలాగే ఇక్కడ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ అని కూడా ఇక్కడ మనం ఇంటెన్సిటీ చూపిస్తోంది. అండ్ అలాగే రెయిన్ఫాల్ వార్నింగ్ సంబంధించి హెవీ టు వెరీ హెవీ రెయిన్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్. ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ చూసినట్టుగానే సాయంత్రం చూసుకుంటే దాదాపు హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దాదాపు 4 నుంచి 5 ఆ ప్రాంతంలో ఒక్కసారిగా డార్క్ క్లౌడ్ అని మనం చూడొచ్చు. ఆ టైంలో ఒక భారీ వర్షం మనం కురుస్తుందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఆ వర్షం అయితే మాత్రం కురుస్తూనే ఉంది, కానీ ఇంకొక 24 గంటలు దీనికి సంబంధించి 24 గంటలు 2-3 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ప్రజలు అవసరమైతే తప్ప, అంటే అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా ట్వీట్ చేస్తారు, అది కూడా మీకు చూపిస్తాను. శ్రావ్య ఒక్కసారి మీరు చూడొచ్చు దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఆయన ట్వీట్ చేశారు, ప్లీజ్ అవాయిడ్ ఎనీ ట్రావెల్ టుమారో అండ్ ట్రై అండ్ స్టే ఇండోర్ ప్లీజ్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. సో టీమ్స్ అయితే మా జిహెచ్ఎంసీకి సంబంధించి అలాగే డిఆర్ఎఫ్ ఈవిడిఎంస్ కూడా 24/7 వాళ్ళు కృషి చేస్తున్నారు. ఎక్కడైతే వాటర్ లాగింగ్ కానీ లేకపోతే నీటి మునిగిన ప్రాంతం వాటికి సంబంధించి వాటిని క్లియర్ అప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. దానికి సంబంధించి మీరు చూడొచ్చు ఎటువంటి ఆయన కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏవైతే 14 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ఇచ్చారో దాన్ని మెన్షన్ చేశారు, అలాగే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన ప్రాంతాన్ని మెన్షన్ చేశారు, ఎల్లో అలర్ట్ ఇచ్చిన ప్రాంతాన్ని మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు అలర్ట్కి ఏంటి, అలాగే అలర్ట్ సంబంధించి వర్షపాతం వినడం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఎగ్జాక్ట్గా రెడ్ అలర్ట్ అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది రెడ్ అలర్ట్. అలాగే హెవీ రెయిన్స్ అంటే భారీ వర్షాలు, మోడరేట్ అంటే మోస్తరు వర్షాలు, గ్రీన్ అంటే లైట్ టు మోడరేట్ అంటే ఒక మామూలుగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఈ అలర్ట్స్ ది. సో దీని ప్రకారం కనుక చూసుకుంటే ఒకసారి మనకి 14 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఆయన మెన్షన్ చేశారు. అలాగే హైదరాబాద్కి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్తో మనం క్లైమేట్ చూడొచ్చు, అది కుబ్దులాపూర్ కావచ్చు లేకపోతే ఎల్బీ నగర్ కావచ్చు, ఇటు ఇది ఎల్బీ నగర్ కానీ ఇటు కుబ్దులాపూర్ కానీ లేకపోతే కుక్కట్పల్లి కానీ అక్కడ కంటోన్మెంట్కి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది దానికి సంబంధించి ఆయన ఆ సిచ్యువేషన్ ఆయన పోస్ట్ చేస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి సో ఈ గులాబ్ ఎఫెక్ట్ రాష్ట్రం మీద ఏ లెవెల్ ఉందో చూడొచ్చు. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను క్లియర్గా. ఇక్కడ
ఏవైతే జిల్లాలు ఉన్నాయో దానిపై ప్రభావం ఎలా ఉంది, ఆయన ట్వీట్ చేసిన విజువల్స్ అలాగే ట్వీట్ చేస్తున్న మీకు చూపిస్తున్నాను. దీనికి సంబంధించి మనం చూడవచ్చు అంటే రాష్ట్రం మీద గులాబ్ ఎఫెక్ట్ మాత్రం తీవ్రంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి అధికారులతో ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు ఇక 2 నుంచి 2-3 రోజుల పాటు ఈ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఆయన అధికారుల్ని అప్రమత్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిఎస్ సోమేష్ కుమార్ ఎవరైతే సంబంధించిన అధికారులు ఉంటారో వాళ్ళందరితో కూడా టెలికాన్ఫరెన్స్లు అలాగే దానికి సంబంధించిన కాన్ఫరెన్సెస్ నిర్వహిస్తూ మీటింగ్స్ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తూ ఎందుకంటే ఇక 2-3 రోజుల పాటు ఈ వాతావరణానికి సంబంధించిన ఎఫెక్ట్ ముఖ్యంగా గులాబ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఎక్కడెక్కడ ఏర్పాట్లని అంటే దీనికి సంబంధించి ఎక్కువ ఇబ్బంది కలగకుండా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నానని చెప్పుకోవచ్చు శ్రావ్య. సో మొత్తంగా చూసుకుంటే కనుక తెలంగాణకు సంబంధించి హైదరాబాద్కి సంబంధించి ముఖ్యంగా మరికొద్ది గంటల పాటు ఈ రెయిన్ ఎఫెక్ట్ అయితే మాత్రం కనిపిస్తోంది. దాని తర్వాత ఇంకా రేపటి నుంచి ఒక 2-3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా 14 జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని చెప్పి అధికారులు సూచిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.